బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సాధారణంగా గణపతికి సంబంధించినటువంటి పూజలైనా బుధవారం మొదలు పెడతారు. ఇలా గణనాథుడైన వినాయకుడికి పూజలు నిర్వర్తించడానికి పుణ్యక్షేత్రాలకు వెళతారు లేదా ఇంట్లోనే వినాయకుడి విగ్రహాలకు పూజలు నిర్వర్తిస్తారు. కానీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన గణపతి గురించి తెలుసుకుందాం. అదే శ్వేతార్క గణపతి. ఈ శ్వేతార్క గణపతి ప్రత్యేకత మిగతా రూపాల్లాగా కాదు. అభయ గణపతి, వీరగణపతి, మహాగణపతి, వల్లభ గణపతి ఇలా అవతారాలు ఎన్నో ఉన్నా అవన్నీ ఎంతో శ్రద్ధాభక్తులతో పవిత్రమైన మంత్రోచ్చారణతో విగ్రహాలను ప్రతిష్ఠించినవి. కానీ శ్వేతార్క గణపతి స్వయంగా ఉద్భవించినవి. తెల్లజిల్లెడు చెట్టు వేర్లు బాగా ముదిరాక వాటితో తయారు చేసేవే శ్వేతార్క గణపతి అంటారు. కొన్నిసార్లు వేరుని ఎవరు కోయకుండానే అది వినాయకుని రూపంలో వెలుస్తాయి. అందుకే హైందవ సాంప్రదాయంలో తెల్లజిల్లెడు చెట్టుని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే మామూలు జిల్లెడు చెట్టుతో కూడా గణపతులను తయారు చేస్తారు. దాన్ని అర్క గణపతి అంటారు. తెల్ల జిల్లెడు చెట్టు వేరు కాబట్టి శ్వేతార్క గణపతి అంటారు. ఈ శ్వేతార్క గణపతికి అత్యున్నతమైన విశిష్టత ఏంటంటే చర్మ వ్యాధులున్న వారికి ఈ శ్వేతార్క గణపతి అద్భుతమైన ఔషధం. ఎన్నో రకాల తీవ్రమైన చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా ఈ స్వామిని శరణు వేడుకుంటే తక్షణం మళ్లీ తిరిగి రానంతగా వ్యాధులు నయమవుతాయి. ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ కూడా ఉంది. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఒకసారి శాపానికి గురై తీవ్రమైన కుష్టు వ్యాధికి గురవుతాడు. ఎన్నో ఏళ్ళు ఈ వ్యాధి వల్ల అనేక కష్టాలు పడ్డాక ఈ శ్వేతార్క గణపతి గురించి తెలుసుకుని పూజించడం మొదలు పెడతాడు. పూర్తిగా నయమయ్యి మళ్లీ ఆరోగ్యవంతుడవుతాడు. ఈ స్వామికి అంతటి శక్తి ఉంది కాబట్టే ఇప్పటికీ ఆయనను భక్తులు లక్షల సంఖ్యలో పూజిస్తున్నారు. శ్వేతార్క గణపతి విజ్ఞానానికి అలాగే వాక్శుద్ధికి కూడా ఎంతో ప్రయోజనకర్తగా ప్రసిద్ధి చెందారు. ఎవరైనా మందబుద్ధిగా ఉన్నా, తెలివితేటలు ఉపయోగించకుండా ఉన్నా, ముఖ్యంగా విద్యార్థులలో ఇలాంటి లక్షణాలు కనబడితే ఒక్కసారి శ్వేతార్క గణపతి ముందు కూర్చోబెట్టి దండం పెట్టుకోమనండి. గణనాయకుడైన స్వామి దయ వల్ల వారిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే ఈ గణపతిని పూజించడం ద్వారా వ్యాపారులకు, జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే జిజ్ఞాస ఉన్నవారికి ఒక కల్పతరువు లాంటిది. ఎందుకంటే ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా రక్షించే స్వామి కాబట్టే ఈ స్వామిని పూజించిన తర్వాత ఏ పనైనా మొదలు పెడితే అపజయం అనే మాటే ఉండదు. అందుకే ముఖ్యంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారు ఈ శ్వేతార్క గణపతిని పూజిస్తే అఖండ విజయాలను పొందుతారు. ఇప్పుడు శ్వేతార్క గణపతిని ఏ మంత్రంతో పూజిస్తే సత్వర ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం. గణపతికి సంబంధించిన అద్భుతమైన బీజాక్షరం ఏంటంటే ఓం గం గణపతయే నమః. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే మీకు జీవితంలో నిరాశ, ఓడిపోతున్నామనే అనేక అకారణ భయాలు తొలగిపోతాయి. అఖండ కార్య విజయంతో పాటు సకల సంపదలను పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అఖండ కార్య విజయాన్ని, సకల సిరి సంపదలను కలిగించే ఈ శ్వేతార్క గణపతిని మీరందరూ కూడా పూజించి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.